పరిస్థితి. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6TV హైదరాబాద్. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ను తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సరైన వ్యక్తికి దక్కిన గౌరవమని, ఆయన కింది స్థాయి నుండి పిసిసి అధ్యక్షుడిగా ఎదిగాడని కొనియాడారు. ఆయన పిసిసి అధ్యక్షత కోసం ప్రయత్నం చేశారని, కానీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని అన్న విప్ అడ్లూరి లక్ష్మణ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఆ వర్గాలకు సంబంధించిన నేతలకు పిసిసి అధ్యక్షుడిని నియమిస్తుంది అధిష్టానం అని కూడా భావించినప్పటికీ కూడా చివరికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి అధ్యక్షుడి పదవి ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా ఎస్సీ సామాజిక వర్గం నుండి పిసిసి అధ్యక్ష పదవి ఆశించి రేసులో ఉన్నటువంటి ఆ విప్పు అడ్లూరు లక్ష్మణ్ మనతో ఉన్నారు. చెప్పండి, పిసిసి అధ్యక్షుడు రేసులో కూడా ప్రధానంగా మీరున్నారు. సో ఎస్సీ సామాజిక వర్గానికి ఈసారి ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు, అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ఎస్సీలకు సీట్ల పంపకాల్లో అన్యాయం జరిగిందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఈసారి పిసిసి అధ్యక్షుడిగా, అంటే సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పిసిసి అధ్యక్షుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని కూడా అధిష్టానం భావించింది. సో ఆ విధంగా మీరు రేసులో ఉన్నారు, కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వడానికి ఎలా చూస్తారు? ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఈ జిల్లాకు రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులుగా సుమారు 4-5 పేర్లు పరిశీలన రావడం జరిగింది. ముఖ్యంగా ఒక విద్యార్థి నాయకుడు ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక దృఢ సంకల్పంతో ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మా నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు, బలహీన వర్గాల నాయకుడు, సామాన్య కార్యకర్తకి ఈరోజు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షునిగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కీలకమైన టైంలో ఈ రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని అన్ని విధాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉండి ఎన్నో ఇబ్బందులు చేసిన సమయంలో పిసిసి అధ్యక్షులుగా పెద్ద రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ గారు వారు విజయవంత సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానం లోపల కష్టపడి పనిచేసిన నాయకుడు. గత 25 సుమారుగా కాంగ్రెస్ పార్టీతో కార్యకర్తగా పనిచేసినటువంటి నాయకుడికి బలహీన వర్గాల నాయక బిడ్డకు రావడం అనేది మనస్ఫూర్తిగా మేము వారికి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ చెప్పండి, ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏదైతే ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ కావచ్చు, అదేవిధంగా సురేష్ శెట్టర్ కావచ్చు, ఇతర నేతలు కూడా తీవ్రంగా పోటీ పడిన పరిస్థితి. సో వాళ్ళు కూడా సీనియర్లు, అదేవిధంగా కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పార్టీ అభివృద్ధి కోసం కూడా కృషి చేసిన వ్యక్తులు. కానీ అంటే ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఏదైనా పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి, ఆ విధానంలో పాటు వాళ్ళ ఆలోచన పరంగా నిర్ణయం జరిగి ఉంటుంది. కాబట్టి అంత దూరం మాట్లాడేటువంటి శక్తివంతుడు నేను కాదు, సామాన్య కార్యకర్తను, దళిత వర్గం చెందిన వాడిని, శాసనసభ్యుడిగా, విప్పుగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల, గౌరవ పిసిసి అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికబడి పిసిసి అధ్యక్షుల లోపల మేము ప్రజల్లో పోయేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ప్రభుత్వం పనిచేసే మంచి కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తామన్న విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. చివరికి చెప్పండి, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడికి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించలేదు. సో ఈ నేపథ్యంలో కూడా రేపు మంత్రివర్గ విస్తరణలో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందా? ఒకవేళ కేటాయిస్తే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారా? అది ఏదైనా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామండి. ఇలా కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త, నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చిండు, ప్రభుత్వ విప్పుగా నియమించిండు, ప్రభుత్వం మా దళిత వర్గాన్ని చెందినటువంటి ఎవరికైనా కూడా గౌరవ మంత్రిగా పార్టీ నిర్ణయించిన కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ, పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయానికి మేము ఆశిస్తున్నాము, మేము నమ్మకంతో విశ్వాసంతో ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మొత్తంగా పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు, మరొకవైపు ఒకవేళ అంటే పిసిసి అధ్యక్షుడిగా ఎస్సీ సామాజిక వర్గం నుండి తాను ప్రయత్నం చేసినప్పటికి కూడా కాంగ్రెస్ అధిష్టానం అన్ని ఆలోచించే మహేష్ కుమార్ గౌడ్కి కట్టబెట్టింది. ఒకవేళ భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణలో కూడా తనకు అవకాశం కల్పిస్తే సంతోషిస్తానంటూ కూడా విప్పు అడ్లూరు లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6TV హైదరాబాద్.